ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్కి ఒక ట్రీట్మెంట్, స్కిన్కి ఒక ట్రీట్మెంట్, నిద్రలేమికి ఒక ట్రీట్మెంట్, అనేమియాకి ఒక ట్రీట్మెంట్, బ్రిటల్ లైన్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఇవన్నీ కాకుండా ఏదైనా ఒకటి చిన్నది నోట్లో వేసుకుని తినేసి నిద్రపోతే మొత్తం సాల్వ్ అయిపోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇన్ని చేయించుకోలేక. వాటన్నిటికి సొల్యూషనే గమ్. ఇప్పుడు నా చేతిలో ఉంది అవెంజీస్ గమ్ అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే చాలు, మీరు హెయిర్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సరే, ఈ గమ్మీస్ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్, చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఏది బెస్ట్ గమ్మి, ఏది వాడాలి? సో ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ శ్రీచంద్ మాట్లాడుతూ ఉన్నారు ఫ్రమ్ అవెంజీస్. నమస్తే అండి. నమస్తే హర్షిణి. గమ్మీస్ ఇదొక ఎవల్యూషన్లా అనమాట. ఇది ఒక్కటి తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎలా వస్తుంది, ఏముంది అసలు ఇందులో? యాక్చువల్లీ గమ్మీస్లో మేము వచ్చేసి 8 టైప్స్ ఆఫ్ గమ్మీస్ తీసాము. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ లైక్ కిడ్స్ మల్టీవిటమిన్, అడల్ట్స్ మల్టీవిటమిన్, స్లీప్, హెయిర్ నెయిల్ స్కిన్, స్ట్రెస్, విటమిన్ సి, ఐరన్, మెమరీ బూస్టర్, ఇలా 8 ప్రోడక్ట్స్ తీసాము. సో మా దాంట్లో వచ్చేసి మేము లైపోజోమల్ టెక్నాలజీ యూస్ చేసి గమ్మీస్ చేసాము మేము. సో దీని ప్రకారం ఏది ఎలా యాక్ట్ చేయాలి, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్, అకార్డింగ్ టు ఆర్డీఏ రూల్స్, ఒక మనిషికి మల్టీవిటమిన్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎంత ఉండాలో మేము దాని ప్రకారం మీ గమ్మీస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయించాము. వై నాట్ టాబ్లెట్స్, వై దిస్ గమ్? బికాస్ మనకి టాబ్లెట్స్ వచ్చేసి ఇట్స్ ఎ డ్రగ్, ఇవి వచ్చేసి న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక రోజు 3 పుట్టలు తింటాం, మనం ఫుడ్ తింటాము. సో దాంట్లో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కవర్ అవుతాయి మనకి. కానీ మనం ఎప్పుడైతే మెడిసిన్ తీసుకుంటామో ఇట్స్ ఎ డ్రగ్. అంటే దీని రీప్లేస్మెంట్ వచ్చేసి అది, ఇన్ ప్లేస్ ఆఫ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ ఫుడ్, మీ ఫుడ్లో న్యూట్రిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడం అవ్వకపోవడం దానికి ఉంటుంది. ఆ మీకు డెఫిషియన్సీ వచ్చినాయని ఫుల్ఫిల్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని ఈ మధ్యకాలం ఈ గమ్మీస్ ఎక్కువ చూస్తున్నాం చాలా. అసలు ఈ గమ్మీస్ ఎవరెవరు వాడచ్చు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు వాడచ్చు? డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. అంటే వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం గమ్మీస్ వాడాలి. కొందరు ఎలా పెడతారు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయొద్దు, కిడ్స్ యూజ్ చేయకూడదు. ఒకవేళ కొందరికి ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు యూజ్ చేయకూడదు అని ఉంటాయి. బట్ మా గమ్మీస్ వచ్చేసి కిడ్స్లో అయితే 3+ ఇయర్స్ వాళ్ళు యూజ్ చేయవచ్చు, కిడ్స్ మల్టీవిటమిన్ కానీ, స్మృతి కానీ. అండ్ అడల్ట్స్కి వచ్చేస్తే మనం 15+ or 18+ నుంచి మన గమ్మీస్ వాడచ్చు. అండ్ మేము లైపోజోమల్ టెక్నాలజీ కాబట్టి పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాది చాలా బాగా వర్క్ అవుతుంది. మేము ఓన్లీ హోల్డ్ చేసే ఏరియా వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్కి ప్రిఫర్ చేయము, బికాస్ వాళ్ళకంటూ ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు చాలా ఉంటాయి వాళ్ళకి మెడికల్ కండిషన్స్. సో ఎవరికి ఎలా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి వాళ్ళని మాత్రమే హోల్డ్ చేస్తున్నాము. వాళ్ళు కాకుండా ఎవరైనా మా గమ్మీస్ని వాడచ్చు. అసలు చిన్నపిల్లలకి పాపం టాబ్లెట్స్, వైటమిన్స్ ఇవ్వాలి అంటే ఎంత కష్టమో కదా. సిరప్లు తాగించడం కష్టం. ఇది ఒక్కటి చాక్లెట్ అని చెప్పి ఇచ్చేస్తే చాలు, చక్కగా తినేసి వెళ్ళిపోతారు. మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, లైపోజోమ్ అని. వాట్ ఈస్ లైపోజోమ్? బేసిక్గా లైపోజోమ్ అంటే ఒక టైనీ ఫ్యాట్ లిపిడ్. అది ఒక ప్రొటెక్టివ్ లేయర్లో కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ఎన్క్యాప్సులేట్ చేసి మనం ఎప్పుడైతే ఇంటేక్ చేస్తామో అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాక బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా మన బ్లడ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. రెగ్యులర్ సప్లిమెంట్స్ లా కాకుండా ఇది హై ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే మన లైపోజోమ్స్ మన సెల్ మెమరీని రీచ్ అవుతాయో, సెల్ మెమరీని ఇంకా మన లైపోజోమ్స్ చూడడానికి చాలా సిమిలర్ ఉంటాయి. సో అది ఏం చేస్తుంది, మర్జ్ చేసేసుకుంటుంది. దాంట్లో మర్జ్ చేసుకున్న తర్వాత మనకి ఏ టార్గెటెడ్ ఏరియాకి వెళ్ళి వర్క్ చేయాలో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విటమిన్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఐస్కి చాలా మంచిది, బయోటిన్ హెయిర్కి, విటమిన్ సి స్కిన్ గ్లోకి, ఇమ్యూనిటీకి. సో ఏ టార్గెటెడ్ ఏరియాకి వెళ్ళి వర్క్ చేయాలో ఆ టార్గెటెడ్ ఏరియాకి రీచ్ అయ్యి అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది మనకి. సో బేసిక్గా లైపోజోమల్ టెక్నాలజీకి వచ్చేసి మనకి 95% to 98% ఆఫ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. రెగ్యులర్ దానికంటే 95% to 98% ఆఫ్ అబ్జార్ప్షన్ రెగ్యులర్ మార్కెట్లో ఇంతకుముందు అవైలబుల్ గమ్మీస్ కంటే, నాట్ ఓన్లీ గమ్మీస్, మెడిసిన్ కానీ ఎనీథింగ్ ఏదైతే లైపోజోమ్తో మిక్స్ అవుతుందో ఇట్ విల్ హ్యావ్ 95% to 98% ఆఫ్ అబ్జార్ప్షన్. రెగ్యులర్ దానికి అంత అబ్జార్ప్షన్ ఉండదు, పవర్ ఉండదు. అండ్ దెన్ మనది బయోఅవైలబిలిటీ ఎక్కువ అండ్ గట్ ఫ్రీ, బికాస్ మనకి కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అవ్వదు కదా మనకి. సో డైజెస్ట్ అవ్వనప్పుడు మనకి గట్తో ఇష్యూస్ లేవు. దట్స్ ది రీజన్ వీఆర్ యూజింగ్ లైపోజోమల్ టెక్నాలజీ ఇన్ అవర్ గమ్మీస్. ఈ లైపోజోమ్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమైనా ఉంటాయి ఆ టెక్నాలజీ వల్ల? లేదండి, కంప్లీట్లీ 0 side effects, 0 toxicity, 0 sugar, no artificial colors, no artificial flavors. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా ఉండవా? లేదండి. అంటే ఫ్లేవర్స్ లేకపోతే ఇది అంటే యాడ్ చేయకపోతే కొంచెం ఉంటుంది? లేదండి, చాలా టేస్టీ. ట్రై చేస్తాను. ష్యూర్ ష్యూర్, ఇది చాలా టేస్టీ ఉంటుంది. మేము దీనికి వచ్చేసి స్టీవియా బేస్ యూజ్ చేసాం అండ్ హై క్వాలిటీ పెక్టిన్ యూజ్ చేసాం మేము దీనికి. పెక్టిన్? ఎస్. పెక్టిన్ అంటే మనకి బేసిక్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెల్ వాల్స్ ఉంటాయి కదా, సెల్ వాల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని పెక్టిన్ అంటాము. బేసిక్గా మనకి మార్కెట్లో పెక్టిన్ వచ్చేసి మనకి జామ్ కానీ ఆర్ జస్ట్ జెల్లీ చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి అలాగే జస్ట్ జెల్లీ లాగా ఉంది. ఎస్, గమ్మీస్ కానీ తీయగా ఉంది.
ఎస్, బికాస్ ఆఫ్ స్టీవియా. స్టీవియా అనేది మనకి న్యాచురల్ అండ్ జీరో క్యాలరీస్ షుగర్. బేసిక్గా ఎన్నో సెంచరీస్ నుంచి ఉంది స్టీవియా అనేది. బేసిక్గా స్టీవియా అనేది స్టీవియా లీవ్స్ నుంచి చేస్తారు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి దీన్ని షుగర్ లాగా అండ్ మెడికల్ హర్బ్స్ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రైట్ నో మనం యూజ్ చేసే ఏదైతే రెగ్యులర్ షుగర్ ఉందో దానికంటే ఇది 200 to 300 times మోర్ స్వీటనర్గా ఉంటుంది. ఇది జీరో క్యాలరీస్, లైక్ అంటే డయాబెటీస్ పేషెంట్స్ యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి ఓరల్ ఇష్యూస్ రావు, లైక్ అంటే పగలడం కానీ, నాలుక మందం అవ్వడం కానీ, క్యావిటీ రావడం కానీ, డీకే కావడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నాలుక పగులుతుందా యూజువల్లీ గమ్మీస్కి? అంటే బేసిక్ గమ్మీస్ అని కాదు, ఏ స్వీట్నెస్ గురించి మాట్లాడుతున్నాం, ఏదైనా షుగర్ మిక్స్ తీసుకుంటే మనకు నాలుక పగులుతుంది. అండ్ దీనివల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనే ప్రాబ్లం లేదు, అంటే తింటే వెయిట్ పెరుగుతామా అన్న క్వశ్చన్ లేదు. జెల్లీలా ఉన్నాయి, వి సజెస్ట్ 1 or 2 పర్ డే. సో 1 or 2 లిమిట్. ఇట్స్ హెయిర్ నెయిల్ అండ్ స్కిన్. హెయిర్ నెయిల్ అండ్ స్కిన్? ఓకే. స్కిన్ అంటే కొలాజిన్ బిల్డ్ చేస్తుందా? ఎస్, టైప్ 2. ఇది షుగర్ ఫ్రీ, స్టీవియా యాడ్ చేసింది అండ్ డైలీ 1 or 2 తీసుకోవచ్చు అన్నారు కదా. అంటే ఇది ఓన్లీ హెయిర్ అండ్ స్కిన్ కి. నిద్ర పట్టకపోవడానికి కూడా ఉంటుందా? ఎస్, మన దగ్గర నిద్ర పట్టకపోవడానికి యాక్స్టీజ్ అనే ప్రోడక్ట్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్ స్లీప్. సో ఇప్పుడు బేసిక్గా కంపేర్ చేసి చెప్పాలి అంటే మనము బయట మార్కెట్లో నిద్రకి చాలామంది పిల్స్ తీసుకుంటారు, స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు. స్లీపింగ్ పిల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి, అది ఇట్స్ ఎ డ్రగ్, దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంటేక్ చేస్తామో, చేశాక దానివల్ల మనకి ఆ డ్రగ్ వల్ల మనకు నిద్ర వస్తుంది. సో మనది ఏం చేస్తుంది అంటే మన దాంట్లో మెలిటనిన్ వాడుతున్నాము. లైపోజోమల్ మెలిటనిన్ ఒకటి, కెమమిలిన్ ఒకటి, సో అశ్వగంధ ఒకటి, లైక్ ఈ ప్రాపర్టీస్ వాడాము మనము. చాలామంది నిద్రపోరు మనం అయితే. సో డిస్టర్బ్ స్లీప్ ఉన్నా, లేట్ స్లీపింగ్ ఉన్నా, సో ఇలా ఉన్న వాళ్ళు ఒక 3 to 4 days ఒక ప్యాటర్న్ లాగా, అంటే లైక్ మీరు 10:30 నిద్రపోతారు అనుకోండి, 10 o'clock మా గమ్మి ఒకటి వేసుకొని, కానీ బ్రైట్ లైట్స్కి ఫోన్కి దూరం ఉండాలి, లైక్ బికాస్ ఆఫ్ దట్ మన ఐస్ నిద్ర పోనివ్వాలి మనది. సో దానికి దూరం ఉండాలి. దెన్ ఇవేం చేస్తాయంటే మనకి కరెక్ట్ 30 to 45 minutes మనకి రెగ్యులర్ స్లీప్ అనేది జనరేట్ చేస్తుంది మనకి న్యాచురల్గా, బికాస్ ఇట్స్ ఎన్ న్యూట్రిషనల్ ప్రోడక్ట్ అండ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్. ఇంతకుముందు ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ పోయి నార్మల్ ప్యాటర్న్ రావాలి అంటే ఎన్ని రోజులు వాడాలి? అంటే కొందరికి నిద్ర అనేది చాలా దారుణంగా ఉంటుంది, పర్ డే 2 hours కూడా సరిగ్గా నిద్రపోలేరు. వాళ్ళకి సజెషన్ వచ్చేసి మేము 5 to 7 days చెప్తాను. పడుకుంటారు బాగానే, ఒక 4 hours ఉంటుంది, ఒక 4 hours నిద్ర ఉండదు, 5 hours పడుకుంటాను హ్యాపీగా అన్న వాళ్ళకి నేను 3 to 4 days సజెస్ట్ చేస్తాను. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మీరు రోజు 10:30 పడుకుంటున్నారు కదా, 4 days తర్వాత మీరు ఆటోమేటిక్గా 10:30 మీకు నిద్ర వచ్చేస్తుంది. సో ఇది నిద్రది. ఎస్, సో నిద్రలేమికి నిద్రపోయే ముందు వేసుకోవాలా? ఎస్, ఓన్లీ నిద్రపోయే ముందు. అండ్ మెయిన్ క్వశ్చన్ ఇస్ లైక్ బిఫోర్ డ్రైవింగ్ ఆర్ ఏదన్నా ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్ ఉన్నా బిఫోర్ అయితే ఇది ఎప్పుడు యూజ్ చేయకూడదు, బికాస్ అది ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా మనకి 45 minutes 100% మెలిటనిన్, ఎందుకంటే వీఆర్ యూజింగ్ లైపోజోమల్ మెలిటనిన్. ఇట్ మేము 5 mg మెలిటనిన్ మాత్రమే ఇస్తున్నాము. రెగ్యులర్గా ఏదైనా మెలిటనిన్ తీసుకుంటే మనకి 5 to 6% మాత్రమే బాడీకి అబ్జార్ప్షన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ లైపోజోమల్ మెలిటనిన్ మేము 5 mg ఇస్తే 5 mg బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో విత్ ఇన్ 45 minutes నిద్రపోతారు. డ్రైవింగ్లో ఉన్నా కానీ మనకు నిద్ర ఆగదు, లైక్ కార్ ఆపి పడుకుంటే బాగుండు, రెస్ట్ తీసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ తెచ్చేస్తుంది. అలా అని చెప్పి లేజీ నైట్స్ ఆర్ డీప్ స్లీప్ ఆర్ లేజీ మార్నింగ్స్ ఉండవు మనకి. లైక్ అంటే ఇప్పుడు ఏదైనా చిన్న అలికిడి అయినా కానీ ఆర్ మనకి అలారం మోగినా కానీ మనకి వెంటనే మెలకు వస్తుంది. అండ్ లేచిన తర్వాత మళ్ళీ నిద్ర పడుతుందా అంటే వితిన్ 5 to 10 minutes మళ్ళీ బ్యాక్ టు స్లీప్ వెళ్ళిపోతారు బెడ్ మీద మళ్ళీ పడుకుంటే. ప్రాపర్గా స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అలానే జనరేట్ చేస్తుంది ఇది, బికాస్ ఇట్స్ న్యూట్రిషనల్ ప్రోడక్ట్. అండ్ మార్నింగ్ వచ్చేసి మనకి లేజీ మార్నింగ్స్ ఉండవు, లేకంటే లేచిన తర్వాత చాలా లేజీగా వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, ఈరోజు వంట చేయాలా, వర్క్ చేయాలా, ఇట్లాంటి లేజీ మార్నింగ్స్ ఉండవు, యాక్టివ్ మార్నింగ్స్ ఉండవు. ఎందుకంటే మీకు బాడీ కావాల్సిన 6 to 8 hours స్లీప్ వచ్చేసింది, ఇంకా బాడీ రీజనరేట్ అవుతుంది, మళ్ళీ దాని వరకు అది చేయడం స్టార్ట్ అవుతుంది. పాపం నిద్రలేమి వాళ్ళకి, వాళ్ళకే తెలుసు అందరూ నిద్రపోతుంటే వాళ్ళు పడే కష్టం ఏంటో నిద్ర రాక. 45 minutes ముందు ఇది ఒక్కటి మీరు తిని అలా కాసేపు కూర్చుంటే ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతకన్నా సులువుగా లైఫ్ని ఏం చేస్తుంది? ఇంతకుముందు గమ్మీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, వాటిలో ఇలాంటివి ఉన్నాయి అనే స్లీప్కి గమ్మీస్ అనేవి ఉన్నాయి మార్కెట్లో, కానీ లైపోజోమల్ టెక్నాలజీతో స్లీప్ గమ్మీస్ లేవు. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఇచ్చినా మార్కెట్ అప్రూవల్ ప్రకారం మనం 5 to 8 mg వరకు మాత్రమే మనకు అప్రూవల్ ఉంది, లైక్ మిలిటన్ ఇవ్వడానికి. దాంట్లో మనకి 5 to 6% మాత్రమే, అంటే ఆల్మోస్ట్ లైక్ 0.25, 0.2 ఆ మాత్రం అంతే అబ్జార్ప్షన్ ఉంటుంది మనకి. అబ్జార్ప్షన్ మనకు నిద్ర ఇంకెప్పుడు వస్తుంది మనకి? ఇది సర్టిఫైడ్ మా గమ్మీస్ వచ్చేసి USFDA సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్, ISO, HACCP అప్రూవల్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి. ఎస్,
ఈ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా నమ్మకంతో వెళ్ళిపోవచ్చు, నమ్మకంతో వెళ్ళొచ్చు. అండ్ వీఆర్ మెన్షనింగ్ ఆన్ మా బాక్సెస్ మీద మెన్షన్ చేస్తున్నాం అప్రూవల్స్, అండ్ మా వెబ్సైట్ లో కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇండియాలో తక్కువ కదా గమ్మీస్ వాడడం కంపారిటివ్లీ, అంటే బాగానే వాడుతున్నారు. లేదు, మన ఎప్పుడైతే వెస్టర్న్ కల్చర్ మనకు బాగా అలవాటు అవ్వడం స్టార్ట్ అయిందో చాలా మంది సెల్ఫ్ కాన్షియస్, ఎట్లా అంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, లైక్ న్యాచురల్గా చేసుకుందాం కదా అని చెప్పి ఇంట్లోనే. లైక్ ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే మిల్లెట్స్ ఎక్కువ తింటున్నారు. అవును, అది ఇట్స్ ఏ న్యూట్రిషనల్ ప్రోడక్ట్, న్యూట్రిషన్స్తో వస్తుంది మనకి. సో అది కాకుండా ఇంకా సింపులెస్ట్ వే అంటే మనకు వచ్చి గమ్మీసే. గమ్మీస్లో మనకి మల్టీవిటమిన్స్ ఇస్తారు సార్, రకరకాల కిడ్స్కి ఉన్నాయి మల్టీవిటమిన్స్, స్ట్రెస్కి ఉన్నాయి, స్లీప్కి ఉన్నాయి, ఐరన్కి ఉన్నాయి, విటమిన్ సికి ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్, లైక్ అంటే మెడిసిన్ అంటే ఇట్స్ షుడ్ మ్యాండేటరీ ప్రిస్క్రైబ్ బై డాక్టర్. ఇవి డాక్టర్తో అవసరం లేదు, ఓటీసీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఎక్కడ అవైలబిలిటీ ఉంటే మనం అక్కడికి వెళ్ళి కొనేసుకోవచ్చు, మనం సెల్ఫ్గా వాడేసుకోవచ్చు. వాళ్ళకి ఏం వచ్చిందో వాళ్ళే సర్చ్ చేసుకుంటున్నారు, ఈజీ వే ఏంటి అని సర్చ్ చేసుకుని, అండ్ దే నీడ్ ఏ డెలిషియస్ ఇంటేక్. సో టాబ్లెట్ అనేది వాటర్ వేసుకొని వేసుకోవాలి అంతేగాని వీ కాన్ చూ ఇట్ ఆర్ వీ కాన్ స్వాలో డైరెక్ట్లీ. సో ఇట్స్ ఎన్ ఈజీ ప్రాసెస్. చింపామా, తినేసామా. ఇప్పుడు మీరు దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది? మేము లాంచ్ చేసి 1.5 మంత్ అవుతుంది. దీని మీద మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అవుతుంది. ఓకే. సో మొత్తం ఇంకా అంతా 6 మంత్స్ నుంచి కంటిన్యూ మా వర్క్ నడిచి 1.5 మంత్ బ్యాక్ మార్కెట్కి తెచ్చాము. ఆల్రెడీ వాడిన వాళ్ళు ఉన్నారా ఇది? ఎస్, మాకు 1.5 మంత్ నుంచి వాడిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 30-35 డేస్ క్రాస్ అయిన తర్వాత వి గాట్ వెరీ గుడ్ రివ్యూస్ ఆన్ ఆల్ అవర్ ప్రోడక్ట్స్. అవునా? హెయిర్ నెయిల్ స్కిన్ వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గడం ఒకటి, స్కిన్ గ్లో పెరగడం ఒకటి, స్లీప్ వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ సెట్ అయింది అని, అండ్ కిడ్స్ వాళ్ళకి వాళ్ళ కిడ్స్లో యాక్టివ్నెస్ పెరిగిందని, మెమరీ బూస్టర్కి లైక్ బిఫోర్ కంటే అంటే లైక్ ముసలి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు, కిడ్స్ నుంచి వచ్చింది. లైక్ అంటే ఎక్కడో పెడతారు, మమ్మీ ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టా అని ఇల్లంతా తిరుగుతున్నారు. సో వాళ్ళకి కొంచెం అంటే చిన్న స్లోగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడము. సో అడల్ట్స్కి మల్టీవిటమిన్ వల్ల బాడీలో యాక్టివ్నెస్ పెరగడము. సో ఊరికే జాబ్ నుంచి రాగానే 5 o'clock నుంచి రాగానే అలసిపోయినా అని చెప్పి అక్కడ అట్లా రెస్ట్ కాకుండా లైక్ కంటిన్యూ యూసేజ్, అంటే బాడీలో ఎప్పటి నుంచో కష్ట లైక్ డెఫిషియన్సీని బిల్డ్ చేసినారు. అవును, బయట తినడం ఒకటి, సరిగ్గా ఫుడ్ తినడం ఒకటి, దీనివల్ల మనకు బాడీ డెఫిషియన్సీ వచ్చేసింది. సో ఈ డెఫిషియన్సీని అన్ని ఇవి ఫుల్ఫిల్ అంటే మనకి ఎట్టెస్ట్ ఫుల్ఫిల్ అవ్వదు, మేము ఇచ్చే ప్రామిస్ ఏంటంటే 30-35 డేస్లో మీ బాడీలో 30-35 డేస్. ఎస్, బికాస్ ఆఫ్ లైపోసోమల్ టెక్నాలజీ. ఓకే, ఇది నేనే ట్రై చేస్తాను. 30 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రావాలి, నా మీద నేను హెయిర్ తీసుకుంటాను అయితే. సో నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట, వీళ్ళకి నేనే చూసి చేసి చూపిస్తాను, ఎందుకంటే కెమెరా ముందు ఉండాలి. 30 డేస్లో వాళ్ళని చూస్తూ ఉంటారు. 30 డేస్ తర్వాత మీరు ఖచ్చితంగా రావాలి. డెఫినెట్గా వస్తారు. సో ఇవి నిద్రకి అండ్ హెయిర్ అండ్ నెయిల్ స్కిన్కి చెప్పారు, ఇవి కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర? వచ్చి స్ట్రెస్కి ఉంది, విటమిన్ సి ఉంది, మెమరీ బూస్టర్ ఉంది, కిడ్స్ మల్టీవిటమిన్ ఉంది, అండ్ మనకి అడల్ట్స్ మల్టీవిటమిన్ ఒకటి ఉంది, ఐరన్ ఒకటి. ఐరన్ నార్మల్గా టాబ్లెట్స్ తీసుకుంటేనే వాళ్ళు చాలా చెప్తుంటారు, కొంచెం డీహైడ్రేట్ అయినట్టు కానీ లేకపోతే మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఐరన్తో అవ్వవు కదా? అవుతాయి, బ్లాక్ మోషన్ అవుతున్నట్టు అలా చెప్తూ ఉంటారు. అవుతాయి, లైక్ మోషన్స్ అవుతాయి. అవుతాయా ఐరన్తో? బికాస్ ఆఫ్ లైక్ మనం తీసుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు ఫీమేల్స్కి వచ్చేసి మనకి 12-15 mg పర్ డే బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్, అది మేల్స్కి వచ్చేసి 15-18 mg పర్ డే కావాల్సిన బాడీకి రిక్వైర్మెంట్. దానికంటే ఎక్సెస్ ఏదైతే తీసుకుంటామో మనకేమవుతుంది ఏమంటే మోషన్ అవుతుంది మనకి, సో ఆ ఇష్యూస్ వస్తాయి. సో మేము మా దాంట్లో ఇచ్చింది 15 mg ఇస్తున్నాము. సో ఇట్స్ సెంటర్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, అండ్ ఆల్సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మ్యాండేటరీ వాళ్ళకి సజెషన్స్ వచ్చి 15-17 mg తీసుకోమంటారు పర్ డే ఐరన్, ఎందుకంటే బేబీ ఉంటారు. సో దానికోసం వాళ్ళు 15-17 mg తీసుకోమంటారు ఐరన్. సో మా దాంట్లో మేము 15 mg ఆఫ్ లైపోజోమల్ ఐరన్ ఇస్తున్నాము, అలాంగ్ విత్ దట్ లైపోజోమల్ విటమిన్ సి ఇస్తున్నాము ఇన్ కాంబినేషన్ ఆఫ్ బోత్. విటమిన్ సి వచ్చేసి మేము 70 mg ఇస్తున్నాము, బికాస్ పర్ డే బాడీ కావాల్సిన విటమిన్ సి వచ్చేసి 80 mg, మేము 70 mg ఇస్తున్నాము. ఎందుకంటే మీరు ఇంకా విటమిన్ సి కావాల్సిన ఫుడ్ కూడా తింటారు కదా, ఆ రెండు కలిపి మీకు బ్యాలెన్స్ అయిపోతుంది పర్ డే రిక్వైర్మెంట్ బాడీకి. ఇది మేల్ కి ఫీమేల్ కి డిఫరెంట్ ఉంటుందా? లేదండి, మేల్ కి సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్. అందుకే ఇద్దరికి కామన్ గా 15 mg డిజైన్ చేసి ఐరన్ ఇచ్చాం మేము. ఇందులో గమ్మీస్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ తక్కువ కదా? yes, గమ్మీస్ చాలా. అంటే ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? యాక్చువల్లీ మోర్ దెన్ 250 కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి గమ్మీస్ ప్రొడ్యూస్ చేసేది, కానీ ఫేమస్ వచ్చేసి ఒక 10-12 ఉంటాయి మార్కెట్ లో. మీరు దీంట్లోకి రావాలని ఎలాగా అంటే గమ్మీస్ ప్రొడ్యూస్ చేయాలి అని? యాక్చువల్లీ నాకు ఈ థాట్ అయితే కోవిడ్ చూశాక ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, ఎందుకంటే కోవిడ్ తర్వాత చిన్న చిన్న ఇష్యూస్తోనే లైక్
చిన్న ఏజ్ వాళ్ళు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ కార్డియాక్ అరెస్ట్ అని చాలామంది చనిపోతున్నారు. చనిపోయాక లైక్ వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అని కాదు, బికాస్ ఆఫ్ కోవిడ్ మన లైఫ్ అంతా ఇంబ్యాలెన్స్ అయింది. మనకి మార్నింగ్ లేవడం తగ్గింది, ఎందుకంటే ఎక్కడ వెళ్ళాము వర్క్ అనేది. ఇప్పుడు మనకు వర్క్ షెడ్యూల్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, మీరు 7 క్లేసి రెడీ వెళ్ళిపోతారు ఆఫీస్కి. లేదు, ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, ఎప్పుడైనా లాగౌట్ కావచ్చు. మూవీస్ చూడడం పెరిగింది కంటిన్యూ, మొత్తం 24 hours అయింది అసలు. ఆల్మోస్ట్ లైక్ మనం 2 months ఏమో కంప్లీట్ ఇంట్లో ఉన్నాము. ఆ ఇష్యూస్ వల్ల ఫుడ్ డైట్ మిస్ అయింది, స్లీప్ మిస్ అయింది, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఏమన్నా అవుతుందా మనకి, మన లైఫ్ ఇంతేనా అని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. బాడీలో డెఫిషియన్సీ పెరగడం స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే మనం ఫుడ్ ఇంటే కరెక్ట్గా లేదు. ఏది ఉంటే తినేసినాం అంతే కానీ, బతకాలి కాబట్టి తిన్నాం అంతే కానీ, నాకు ఇది ఉంటేనే తింటా అన్న క్వశ్చన్ లేదు, సిచ్యువేషన్స్ కూడా లేవు కదా అప్పుడు. అండ్ ఇంటికి ఏదైనా ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్న భయమే, ఏదైనా వెజిటేబుల్స్ అన్ని తెచ్చినా కూడా వాటర్లో సోక్ చేసి కడిగి తీసుకున్న రోజులు ఉన్నాయి మన లైఫ్లో. సో ఆఫ్టర్ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇట్లా కాదు. అంటే రెగ్యులర్ యాక్చువల్లీ ఫార్మసిటికల్లో తీయొచ్చు ఇవన్నీ, కాకపోతే మెడిసిన్ అంటే ఎవరైనా భయపడతారు మార్కెట్. ఇప్పుడు మీకు ఇప్పుడు హెయిర్ ఉంది, మీరు ఇప్పుడు అన్నారు 30 days వాడిన తర్వాత చెప్తాను అని. ఒకవేళ మీరు 30 days తర్వాత మానేశారనుకోండి, అది నాకు ఒక ఫైన్, నా బాడీ సెట్ అయిపోయింది అని, మళ్ళీ మీరు రొటీన్లో పడిపోతారు. మళ్ళీ ఫుడ్ తక్కువనో స్లీప్ తక్కువనో మళ్ళీ మీకు డెఫిషియన్సీ అనేది బాడీలో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే సో అదే మాది రోజు వేసుకున్నారనుకోండి, కంటిన్యూ చేస్తున్నారనుకోండి, డెఫిషియన్సీ అలానే ఫుల్ఫిల్ చేస్తుంది, మిమ్మల్ని యాక్టివ్ పెడుతుంది, మీకు బాడీలో గ్లో పెంచుతుంది. సో ఇవన్నీ రిజల్ట్స్ కంటిన్యూగా చూస్తుంటారు. ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ ఒక 20-25 days కాగానే మళ్ళీ న్యూట్రిషన్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఫుల్ఫిల్మెంట్ ఉండదు కదా. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కోవిడ్లో ఇవన్నీ ఫేస్ చేశామో దాని తర్వాత అనిపించింది మీకు, బేసిక్గా ఏదైనా ఇంటేక్ అయినప్పుడు మీకు ఫస్ట్ కడుపులో అది డైజెస్ట్ అవ్వాలి. డైజెస్ట్ అయిన తర్వాత ఏదైతే మిగులుతుందో డైజెస్ట్ అయిన తర్వాత అది మీకు బ్లడ్లో కలుస్తుంది. మీకు ఒకవేళ బ్లడ్లో ఏదైతే కలుస్తుందో అదే మీ బాడీకి అందుతుంది. అంటిల్ అన్లెస్ మీ బ్లడ్కి అందలేదు అనుకోండి, మీకు అది డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ తింటాము, దాంట్లో ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే దాంట్లో వాడిన ఆయిల్స్ కానీ ఏవైతే వాడతారో అది మనకు డైజెషన్ అవ్వనివ్వదు. కొందరు అంటారు ఇష్ట అబ్బా నేను మధ్యాహ్నం తిన్నా కానీ నాకు ఇంకా అరగలేదు, నాకు ఎట్లనో అవుతుంది, తిన్నది ఇబ్బందిగా ఉంది అంటారు ఇష్ట, బికాస్ ఆఫ్ డైజెషన్. మీకు డైజెషన్ అవ్వలేదు అనుకోండి, మీకు అది ఎలా వర్క్ అవుతుంది మీకు అసలు? లైక్ అది బ్లడ్లోకి వెళ్ళదు, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళదు, ఆ సెల్ మెమరీని రీచ్ కాదు. సో దానివల్ల నేను ఇందాక అన్నాను కదా, మాది వైల్డ్ లైపోజోమల్ అంటే ఇప్పుడు తీసుకున్నది మనం డైరెక్ట్ బ్లడ్లోకి తీసుకెళ్ళి రిలీజ్ చేస్తుంది. నార్మల్ ప్రోడక్ట్స్ అనుకోండి కడుపులో ఫస్ట్ డైజెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎంత, ఇప్పుడు మీరు 100 mg తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదన్నా, మీకు డైజెషన్ తర్వాత 15% మాత్రం మిగులుతుంది, అంటే ఒక 15 mg మాత్రమే మిగులుతుంది. ఆ 15 mg మళ్ళీ బ్లడ్లో కలవాలి. మీకు బ్లడ్లో కలిసిన తర్వాత సెల్ మెంబ్రేన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఫారిన్ బాడీగా డిటెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ ఇంటేక్ ఉండదు, బికాస్ చూడడానికి డిఫరెంట్ ఉంటాయి కదా. మీకు అదే సెల్ మెంబ్రేన్ లాగానే కనిపించింది అనుకోండి, దగ్గర తీసేసుకుంటుంది, మర్జ్ అవుతాయి. ఒకవేళ మీకు ఫారిన్ బాడీ అంటే దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది, బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తుంది. అప్పుడు మీకు తీసుకునే 15 mg మీకు ఎంత, 5-6 mg మీ బాడీ తీసుకుంటుంది. మీరు తీసుకుని 100 mg మీ బాడీకి వచ్చింది 5-6 mg. ఓకే, సో దానివల్ల మీకు డిఫరెన్సెస్ కనపడవు. సో లైపోసోమల్ అనుకోండి బ్లడ్ సెల్స్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ సెల్ మెమరీలో కలుస్తుంది, మీకు మొత్తం ఎంతైతే ఇస్తున్నామో ఇంటేక్ అదంతా మీకు బ్లడ్లో రిలీజ్ అవుతుంది. సో ఎంతైతే తీసుకుంటే అంత మీకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి లైక్ విదిన్ షార్ట్ టైం మీరు ఆ రిజల్ట్స్ చూస్తారు. ఓకే, ఇప్పుడు మీరు 100 mg కోసం మీరు 5 mg అంటే 20 days వాడాలి. 20 days 100 mg వేసుకుంటే మీకు 20 days మీ బాడీ ఫుల్ఫిల్ అవుతుంది. ఇదే మీరు రెగ్యులర్గా మేము 5 mg వేస్తున్నాం, మీకు 5 mg వెళ్ళిపోతుంది, 15 mg ఇస్తున్నాం, 15 అంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 4-5 days మీకు 100 mg ఫుల్ఫిల్ అవుతుంది మీ బాడీ కావాల్సింది. సో ఇప్పుడు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చూసి ఇప్పుడు అందరికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. నో వన్ ఇస్ రెడీ టు ఫేస్ ది ఇష్యూస్. లైక్ ఎట్లా అంటే చిన్న లైక్ కొంచెం ఒక్కరికి వస్తే ఫ్యామిలీ అంతా అటాక్ అవుతుంది, బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల మన బాడీ ఎఫెక్ట్ అయింది కాబట్టి అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బతిన్నది మనకి. సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ లాస్ అయింది. సో ఇప్పుడు ఏది వెదర్ చేంజ్ కూడా మనం తీసుకోలేకపోతున్నాం. సో దీని గురించి మేము వచ్చేసి విటమిన్ సి ఎనిగ్మా అనే ఒక ప్రోడక్ట్ తీసాం, ఓన్లీ ఫర్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఓకే, సో ఇప్పుడు వెదర్ చేంజ్ కానీ కొత్త వైరసెస్ ఏమైనా వచ్చినా కానీ ఫాస్ట్గా మనకు అటాక్ కాకుండా ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేస్తుంది బాడీ, తట్టుకోవడానికి సపోర్ట్ చేస్తుంది బాడీ. 1 month కోర్స్ వాడేది ఇది, అది డైలీ 15% తీసుకుంటుంది. ఇది డైరెక్ట్ డైలీ కూడా 95-98% అబ్జార్ప్షన్ అన్నమాట. అంటే మనకి ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ కనిపిస్తాయి చాలా ఫాస్ట్ గా. మీరు ఇందాక అడిగారు కదా మీ రివ్యూస్ ఎలా వచ్చాయని, సో ఒక 2 reviews చెప్తాను మీకు. హెయిర్ నెయిల్ స్కిల్ ఉంది, అది చూస్తే గానీ చెప్పలేము. ఐరన్ అనేది మనం బ్లడ్ టెస్ట్
టెస్ట్ చేపిస్తే మనకి ఐరన్ ఎంత ఉంది బాడీలో, మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో బయట పడిపోతుంది. సో మనం దాన్ని మాస్క్ చేయలేం మనం, లైక్ అంటే మీమ్ చేసి ఇంత వస్తుంది అని డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం. సో ఈ మీమ్ స్టార్ట్ చేసి 1.5 మంత్ అవుతుంది కదా, 30 మంత్స్ తర్వాత మా ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేము బ్లడ్ టెస్ట్ చేయించాం. అంటే మా ప్రోడక్ట్ ఇచ్చినప్పుడే మేము బ్లడ్ టెస్ట్ చేయించాము, దాని తర్వాత 30 డేస్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాము. వి అబ్జర్వ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ బాడీలో 2 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ ఉంది, 1.8 to 2 గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ 30 డేస్. ఒకటి పోస్ట్ ప్రెగ్నెన్సీ లేడీ మీద ట్రై చేసాము, తనకి 11 ఉండే, ఆఫ్టర్ యూసేజ్ 12.8 గ్రామ్స్కి పెరిగింది. అండ్ ఇంకొకటి రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్కి మీద ట్రై చేస్తాము, తనకి 11 ఉంటే 13 అయింది. ఓకే, సో వీ కెన్ అష్యూర్ దట్ 1.8 నుంచి 2 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ అయితే 100% ఇంక్రిమెంట్ ఉంది, అది డైలీ యూసేజ్కి. అంటే 30 డేస్ డైలీ ఒకటి వేసుకొని వెళ్ళిపోవడం అంతే, మన బ్యాగ్లో కూడా క్యారీ చేసేయచ్చు, మన ఆఫీస్ వర్క్లో ఉంటే కూడా చెల్లిలా నోట్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ అనీమియా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అసలు బాడీలో బ్లడ్డే ఉండదు, వాళ్ళకి 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ ఉంటుంది బాడీలో బ్లడ్ వచ్చి. సో వాళ్ళకి మేము సజెషన్ ఏంటంటే డైలీ హ్యావ్ టు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 3 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి. అదే ప్రాబ్లం ఏం లేదు కదా, డైలీ 2 తీసుకోవచ్చు. ఎస్, దే కెన్ హ్యావ్ టు, ఎందుకంటే వాళ్ళ బాడీలో లేని బ్లడ్, వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ అంటే బ్లడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి యాక్టివ్ ఉండలేరు, డే పీస్ఫుల్ ఉండదు, నిద్రపోరు, సో ఎప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. సో ఇవన్నీ ఉంటాయి. సో అనీమియా పేషెంట్స్కి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే హ్యావ్ 2 గమ్మీస్ ఎ డే. 2 గమ్మీస్ ఎ డే 60 to 90 డేస్ ఆర్ 120 డేస్ లో చూసే రిజల్ట్ వీ కెన్ అష్యూర్ దట్ 30 to 45 డేస్లోనే చూస్తారు వాళ్ళు. మీ పిల్లలకి అంటే మతిమరుపు కానీ లేకపోతే యాక్టివ్గా లేకపోవడం కానీ చదివింది గుర్తు లేకపోవడం కానీ ఈజీగా మర్చిపోతున్నారు అన్న వాళ్ళకి అదన్నీ జరుగుతున్నాయంటే ఏదో ఒక లోపం ఉన్నట్టే కదా, ఏ వైటమిన్స్ డెఫిషియన్సీనో లేకపోతే ఏదో ఒకటి ఉన్నట్టే కదా. వాటన్నిటికీ సొల్యూషన్ ఇది, లైపోసోమల్ ఎంఈ గమ్మీస్. ఇదేం లేదు, ట్యాబ్లెట్స్ కాదు, వాళ్ళని బలవంతంగా కూర్చోబెట్టి చేతులు కాలు కట్టేసి నోట్లో ట్యాబ్లెట్ వేసినట్టు కూడా కాదు, జస్ట్ ఒక గమ్మి అంటే జల్లీలాగా అనమాట. ఇది ఒక్కటి వాళ్ళకి ఇచ్చేసి అరే ఇదిగో నీ చాక్లెట్ ఇస్తున్నారా అని పిలిచి వాళ్ళకి ఈ చాక్లెట్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళకున్న లేజినెస్ అవన్నీ పోతాయి. బేసిక్గా చెప్పండి శ్రీచరణ్ గారు, ఆ పిల్లల్లో ఆ లేజినెస్, మతిమరుపు అవన్నీ అంటే దేనివల్ల, ఏ వైటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ బాడీలో ఉన్న క్యాలరీస్ని బర్న్ చేస్తుంటారో బయటికి, సో వాళ్ళు అంత షార్ప్ అవుతుంటారు. ఒక దగ్గరనే కూర్చొని అదే ఫోను అదే ట్యాబ్ పట్టుకొని వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు అనుకోండి, బాడీకి రిఫ్రెష్మెంట్ లేదు, యాక్టివ్నెస్ లేదు. సో దానివల్ల ఫస్ట్ విటమిన్ ఏ కళ్ళు పోతాయి స్లో, దానివల్ల మనకి బయోటిన్, హెయిర్ అనేది చాలా పల్సగా అయిపోతుంది, ఎర్లీ స్టేజెస్లో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు చాలా మందికి చూస్తే 15, 17, 18 ఇంకా రాగానే చాలా మంది నాకు హెయిర్ ఫాల్ అని చెప్పి హెయిర్ ఫాల్ బాల్డ్నెస్ కూడా 18 ఇయర్స్కి వచ్చేసి, బికాస్ ఆఫ్ ఫోన్ అడిక్షన్. ఫస్ట్ ఫోన్కి దూరం ఉండాలి, అండ్ బయట యాక్టివిటీస్ని ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి, లైక్ మ్యారథాన్స్ పెడుతున్నారు బయట, ఈవెంట్స్ చేస్తున్నారు చాలా ఈవెంట్స్. వాటిలో ఎట్లా అంటే సోషలైజ్, బాగా ఎంత సోషలైజ్ అవుతే అంత బాడీ యాక్టివ్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి మేము పిల్లలకి ఎందుకు అంటే చెప్పింది వినరు పిల్లలు, ఫస్ట్ అట్లీస్ట్ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఆడుకుంటూ వినరు, ఇట్స్ వెరీ గుడ్. కొందరు ఫోన్ పట్టుకొని వినరు, చెప్పిన మాట వినరు, ఏదైనా పెట్టింది మర్చిపోతారు, ఇప్పుడైతే చెప్పిందే చెప్తారు గుర్తు లేదు నాకు, ఇట్లా ఇవి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. సో దానికోసం మేము ఈ స్మృతి అనే ప్రోడక్ట్ తీసాం మార్కెట్లోకి. దీంట్లో మేము లైపోజోమల్తో పాటు మేము కొన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ వాడాము మేము. సో బికాజ్ మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, మైండ్ బూస్ట్ అవ్వాలన్నా, పిల్లలకి మైండ్ చాలా యాక్టివ్ అవ్వాలన్నా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ గుడ్. ఇది సర్టిఫైడ్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 0 సైడ్ ఎఫెక్ట్స్ మనవి, ఎందుకో రీజన్ కూడా చెప్తాను. మనం వచ్చి ఇందాక చెప్పినట్టు ఆర్డీఏ వాల్యూస్ ప్రకారం పిల్లలకి ఎంతైతే పర్ డే ఇవ్వాలో న్యూట్రిషన్స్ కానీ, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఇవ్వాలో దాని ప్రకారమే, ఆ చార్ట్ ప్రకారమే మన గమ్మీస్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయించాము. బార్ కోడ్ స్కాన్ చేసిన మీకు వస్తుంది, అండ్ మనం సప్లిమెంట్ కంటెంట్ ఉంది బ్యాక్ సైడ్, లైక్ ఏమేమి వాడాము అనేది. దాంట్లో ఒక కాలం అది ఆర్డీఏ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ది లాస్ట్ కాలమ్ వచ్చేసి మాది ఆర్డీఏ వాల్యూస్. సో యూ కెన్ చెక్ ఆన్ అవర్ కంటెంట్ ఆల్సో డైరెక్ట్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అంటే దేనికి వస్తాయంటే, ఇప్పుడు బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విటమిన్ సి తీసుకోండి, మన బాడీకి రిక్వైర్మెంట్ వచ్చి 80 mg పర్ డే, కానీ మీరు మార్కెట్లో చూస్తే మనకి 500 mg ఉంది, 1000 mg ఉంది, 1500 mg ఉంది, 10,000 mg కూడా ఉంది మార్కెట్లో, కానీ బాడీ కావాల్సింది 80 mg. అవి తీసుకున్నా మనకి దాంట్లో నుంచి 15 to
20% అబ్జార్ప్షన్ ఉంటుంది, అంటే 10,000 mg తీసుకున్నా మీకు 1500 mg అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీకి. దాంట్లో మొత్తం లోపలికి వెళ్ళేసరికి సరే 500 mg అబ్జార్బ్ అయినా మీకు కావాల్సింది 80 mg. ఆ ఎక్స్ట్రా ఎందుకు? ఇంకొకటి అవన్నీ వెళ్ళి ఆ 10,000 mg ఫస్ట్ కడుపులోకి వెళ్తుంది డైజెస్ట్ అవ్వడానికి. మీకు ఒక్కసారి ఇంటెస్టైన్స్కి వెళ్ళిన తర్వాత డైజెషన్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అంతా తీసేస్తుంది. తీసేస్తున్న ప్రాసెస్లో మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ మీద అది ఎఫెక్ట్ చూపెట్టడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి బికాస్ ఓన్లీ ఆఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. సో మన వచ్చేసి ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వదు, డైరెక్ట్లీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మా వచ్చేసి అన్ని ఎట్లా అంటే హెవీ ఇస్తే మనకి బాడీకి రిక్వైర్మెంట్ అందుతుంది, మనం ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంతే ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఐరన్ వచ్చి 15 mg అన్నాము, మీకు బాడీకి అందాలి అంటే ఇంటూ 100 times ఇవ్వాలి. సో అంటే 1500 mg ఇవ్వాలి మీ బాడీకి, 150 mg వరకు ఇవ్వాలి. మీకు కాల్సిన 15 mg అన్నప్పుడు మీదంతా డైజెషన్ ప్రాసెస్లో మీకు ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అయిపోతుంది కడుపులో. ఫస్ట్ దాన్ని డైజెస్ట్ చేయాలి కదా, మేము అదే అంత హెవీ క్వాంటిటీ అక్కడ మీకు 15 mg కదా కావాల్సింది, మేము 15 ఇచ్చేస్తున్నాము. కలిసిపోతుంది కాబట్టి మీకు అట్లీస్ట్ 14 minimum to minimum 14.5 mg బాడీకి అబ్జర్ప్షన్ వెళ్ళిపోతుంది, మాక్సిమం 15 mg వెళ్ళిపోతుంది. కొందరు బాడీ టైప్స్ ప్రకారం ఒక 0.2 తీసేసి 14.5 mg వరకు మీకు బాడీకి అబ్జర్ప్షన్ వెళ్ళిపోతుంది. సో పిల్లలకి అయితే సేఫ్, ఇది సేఫ్గా వాడచ్చు, వాళ్ళ యాక్టివ్నెస్కి వాళ్ళకి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నా ఇది కవర్ చేస్తుంది. ఎస్, మా న్యూట్రిషన్కి వచ్చేసి మనకు మల్టీవిటమిన్ ఉంది, కిడ్స్ మల్టీవిటమిన్. ఇది 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 వచ్చి మెమరీ బూస్టర్. మెమరీ బూస్టర్ ఎస్. ఇంకొకటి వచ్చి న్యూట్రిషన్, ఎస్ మల్టీవైటమిన్స్. 1 or 2% గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు తయారు చేసిన గమ్మీస్ గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? కావాల్సినవన్నీ బాడీకి అందుతున్నాయో, బాడీ ఏం చేస్తుంది స్లోగా దాని ప్రాసెస్, అంటే ఇప్పుడు ఏ ప్రాసెస్ అవ్వాల్సిందో, ఇప్పుడు మనకి హెయిర్ ఉంది, మనకి హెయిర్కి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అనుకుని అది దాని ప్రకారం అది హ్యాపీగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనకు కావాల్సిన విటమిన్ ఏ ఐస్కి అందాయి అనుకోండి, మనకి సైట్ ప్రాపర్ అవుతుంది, ఇంక్రిమెంట్ అనేది ఉండదు, సైట్ రెగ్యులర్ సైట్ ఉంటుంది మనకి. సో చూడడం విజిబిలిటీ అంతా పెరుగుతుంది మనకి. సో ఇప్పుడు ఎట్లా అంటే ఏ విటమిన్ ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలో అక్కడ టార్గెట్ ఏరియాకి వెళ్ళి వర్క్ చేస్తుంది అనుకోండి, స్లోగా బాడీ అంతా రెగ్యులరైజ్ అవుతుంది మనకి ఫస్ట్. సో గట్ హెల్త్ వాడుతూ వాళ్ళు వైటమిన్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆన్ డాక్టర్ సజెషన్ దే నీడ్ టు యూస్, బికాస్ వాళ్ళు ఏ సినారియోస్ లో వాడుతున్నారో మనకి ఐడియా లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్యూస్తోనే ఉన్నారు బయట. సో వాళ్ళు ఏ ఇష్యూస్ వల్ల అది వాడుతున్నారో దాన్ని బట్టి డాక్టర్ని ఒక్కసారి అడ్వైస్ చేసి మేము అది సజెస్ట్ చేస్తాం. ఒకసారి అడ్వైస్ చేసి తీసుకోవడం ఇస్ వెరీ గుడ్. గట్ రిలేటెడ్ వాళ్ళు తీసుకోవచ్చా? ఎస్, షుగర్ పేషెంట్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇట్స్ షుగర్ ఫ్రీ, జీరో షుగర్. వాళ్ళకి షుగర్ అప్ అండ్ డౌన్ అవుతున్న ప్రాబ్లం లేదు, వెయిట్ గెయిన్ అవుతారన్న ప్రాబ్లం. మల్టీవైటమిన్స్ తీసుకోవచ్చా వాళ్ళు? ఎస్, దే కెన్ హ్యావ్ ఎనీ ఆఫర్ గమ్మీస్, అన్ని వచ్చేసి మనకి జీరో షుగర్. అవునా? అన్ని స్టీవియాతోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి కాబట్టి దే కెన్ హ్యాపీలీ హ్యావ్ ఎనీ ఆఫ్ అవర్ గమ్మీస్. సో లైపోజోమల్ ఎంఏ గమ్మీస్ ఈషూ హెయిర్ నెయిల్స్ అండ్ స్కిన్. సో ఇది నాకు ఇచ్చారు, ఇది నేను 30 days వాడతాను షూర్గా. 30 days తర్వాత నాకు హెయిర్ ఫాల్ ఉంది ఆల్రెడీ. ఓకే, నాది బాగా ఫ్రిజీ హెయిర్ సార్. ఇది నేను వాడి 30 days అది మిమ్మల్ని కలుస్తాను. డెఫినెట్గా నేనైతే జెన్యున్గా షేర్ చేసుకుంటాను, నాకు మీ ప్రోడక్ట్తో సంబంధం లేదు. ఐదర్ పాజిటివ్గా నాకు రిజల్ట్ వస్తే అది చెప్తాను, నెగిటివ్ వస్తే నెగిటివ్ అది చెప్తాను. ఐ కెన్ 100% అష్యూర్ దట్ 80% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది అరెస్ట్ అవుతుంది మీకు ఫస్ట్, అండ్ దెన్ స్కిన్ గ్లో పెరుగుతుంది. ఓకే. సో మీరు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను, మిమ్మల్ని రెగ్యులర్గా టీవీలో చూస్తాను, సో మళ్ళీ ఇట్లా డైరెక్ట్ ఎప్పుడైతే చూస్తాను నేనే చెప్తాను మీ బాడీలో లైక్ ఫేస్ గ్లో ఎంత వచ్చింది, లైక్ హెయిర్ ఫాల్ ఆగిందా లేదా, లైక్ చూస్తానే కనిపిస్తుంది. షూర్. అయితే ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చారు, నేను ఆర్డర్ చేసుకోవాలి? రైట్ నౌ అయితే మా వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంది, avengers.com. Avengers.com. అండ్ వీఆర్ సూన్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కావాలి అంటే వాళ్ళని శాంపుల్ ప్యాక్స్, మా దగ్గర శాంపుల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో దే కెన్ ఆర్డర్ శాంపుల్ అండ్ దే కెన్ ట్రై ది శాంపుల్ ప్యాక్ ఫస్ట్. అంటే ఒకవేళ ఏంటి ఇది అని ఒక డౌట్, 10 ఉంటాయి దాంట్లో, 10 గమ్మీస్. ఇది 30 pack సేల్స్ ప్యాక్, 10 వచ్చేసి శాంపుల్ ప్యాక్ మనకి, మేమే షిప్ చేసేస్తాం వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. సో ఇఫ్ దే వాంట్ సేమ్ వెబ్సైట్లో దే కెన్ ఆర్డర్ అవర్ శాంపుల్ ప్యాక్. సో వాళ్ళు ఫస్ట్ శాంపుల్ ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే దే కెన్ ఆర్డర్ ది సేల్స్ ప్యాక్. సూపర్. అంటే శాంపుల్ ఎవరు ఇవ్వరు, యూజువల్లీ ప్రోడక్ట్ మీద కొంచెం డౌట్ ఉన్నా శాంపుల్స్ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే అక్కడే తెలిసిపోతుంది. వి ఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్మోస్ట్ లైక్ 1 lakh శాంపుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఓ సూపర్. మార్కెట్లో సో ఇది ప్రమోట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో సో మీరు ఇది చూసి ట్రై చేయాలనుకుంటే మీరు మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, ఫస్ట్ 10 samples ఫ్రీగానే ఇస్తారంట. మీరు ట్రై చేసి చూడండి, 10 days మీకు మార్పు కొంత కనిపించినా దెన్ యూ కెన్ గో ఫర్ హోల్ బాక్స్. అన్ని ప్రోడక్ట్స్కి అంటూ శాంపుల్స్ ఉన్నాయి మన దాంట్లో. వాట్ దే వాంట్, దే కెన్ ఆర్డర్ 1 sample per head.
సో ఒక కస్టమర్ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు, మీరు హెయిర్ అన్నారు, సో సమ్వన్ ఈస్ లుకింగ్ ఫర్ హెయిర్, వాళ్ళు ఒక శాంపుల్ ప్యాక్ హెయిర్ పెట్టుకోవచ్చు. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొకరు ఉన్నారు, కిడ్స్ కి వాళ్ళ ఆర్ స్ట్రెస్ కి పెట్టుకోవాలనుకుంటున్నారు ఒకటి, దే కెన్ గో ఫర్ స్ట్రెస్ ఆర్ స్లీప్ ఆర్ ఎనీథింగ్, ఒక శాంపుల్ ప్యాక్ పర్ హెడ్ ఇస్తున్నాం. ఓకే, దట్స్ అమేజింగ్. అండ్ ఈ గణేష్ ఫెస్టివల్ సీజన్ అయితే ఏదో ఉందో, మేము 25% ఆఫ్ కూడా ఇస్తున్నాము ఈ 10 డేస్. సో దే కెన్ అవైల్ 25% ఆఫర్. దట్స్ నైస్. ఇలాంటి ఆంటర్ప్రినర్స్ రావాలి ఇండియాలో కూడా. ఇండియా ఇప్పుడు మన ఫస్ట్ పాపులేషన్లో ఉంది. మన అంటే మంచి జరిగినా మన పాపులేషన్ మంచి జరిగితే వరల్డ్ అంతా కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే వీఆర్ ది హైయెస్ట్ పాపులేషన్. అలాగే మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఇలా ఉన్నప్పుడు కూడా వరల్డ్ హైయెస్ట్ పాపులేషన్ కాబట్టి అది వరల్డ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. గ్రేట్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. మళ్ళీ 30 డేస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.